అనేటటువంటి నమ్మకం కానీ ఈ రోజున ఒక్క మాటలో కానీ ఒక్క మేనరిజం లో కానీ ఈ రోజు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రోజు గతంలో అనేక విషయాలు పార్టీలో చర్చకొస్తున్నాయి. అసలు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎలా మారారు అనేటటువంటిది ఎవరికీ అర్థం కానటువంటి విషయం. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏ విషయాలు మాట్లాడారు, ప్రజల కోసం ఆయన ఉంటాననేటటువంటి ఒక దీంతోనే ఈ రోజున మొత్తం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజలు పటం కట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ఈ రోజున పేద ప్రజలకు సంక్షేమం ఇస్తున్నాము అనే పేరు మీద లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈరోజు ఆ కుటుంబంలో కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యత, అత్యంత కష్టకాలంలో కుటుంబం పక్కన నిలబడి ఉన్న రోజుల్లో వారు మాట్లాడింది ఏంటి, చేసింది ఏంటి? చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా పక్కకు తప్పించేటటువంటి ప్రయత్నం ఏ రకంగా చేశారు? మరొక సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడతాను, కానీ ఇవాళ వ్యక్తిగతమైనటువంటి విషయాలను ముందుకు తీసుకొచ్చి నాకు అన్యాయం జరిగింది అనేటటువంటి దాన్ని పెద్దగా గ్లోరిఫై చేయడానికి ఇంకొక సందర్భాన్ని నేను మాట్లాడతాను. కానీ ప్రస్తుతానికి విధానాలు, పార్టీ విధానాలు, పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి మోసం అనేటటువంటి దాన్ని ఈరోజు ప్రధానంగా మాట్లాడదలుచుకున్నాను. మరొక సందర్భంలో ఖచ్చితంగా నాకు జరిగినటువంటి ఇదేంటనేటటువంటిది మాట్లాడతాను. ఎవరికి? మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేయాల్సినటువంటి బాధ్యత అనేటటువంటిది దానికి చాలా పరిమితులు ఉన్నాయి. పూర్తిగా మహిళలకు న్యాయం చేయగలిగినటువంటిది ప్రభుత్వాలే చేయగలుగుతారు. ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ చాలా క్రియాశీలకంగా ఉంటేనే మహిళలకు సంబంధించినటువంటి జరుగుతుంది. అయినా సరే ఇవాళ సమాజంలో మహిళలకు సంబంధించినటువంటి విషయాలు అనేటటువంటిది ఇది ఒక సామాజిక రుగ్మత లాగా మారిపోయింది. దీన్ని కేవలం రాజకీయాలకు వాడుకుంటే మనం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేము. ఇది కలెక్టివ్గా ఇట్లాంటి ఉన్మాదులని, ఇట్లాంటి సైకోలని, ఇట్లాంటి ఆడవాళ్ళ పట్ల ఇట్లా అనేక రకాలుగా ఒక పర్వర్టెడ్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడానికి, కఠినంగా ఉండడానికి చాలా కొత్త పద్ధతులలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హింస లేకపోతే ఇవాళ నేరాలకు సంబంధించినటువంటిది చాలా కొత్త పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు మళ్ళీ మనం పాత పద్ధతిలోనే పోలీస్ వ్యవస్థ, పాత పద్ధతిలోనే పరిపాలన ఉంటే సరిపోదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ప్రధానంగా డోక్రా మహిళలు అనేటటువంటిది ఒక అతిపెద్ద నెట్వర్క్. ఈ నెట్వర్క్ను ఉపయోగించి మహిళలకు సంబంధించినటువంటి భద్రత మీద చాలా అద్భుతంగా పనిచేయవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఇంకా దీనికి సంబంధించినటువంటిది ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేను నాకు సంబంధించినటువంటి పరిధి ఎంత ఉందో, ఎంత బాధ్యతగా ఉందో దాదాపుగా చేశాననేటటువంటి ఇదే ఉంది. ఒక వీలున్నంత వరకు మహిళా కమిషన్ చైర్పర్సన్గా అందరికీ న్యాయం చేయడానికి, బాధితులు అందరి తరపున ఉండడానికి, ప్రభుత్వానికి కొన్ని విషయాలు ముందు పెట్టడానికి నా తరపున నేను ప్రయత్నం చేశాను. కాబట్టి ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి విషయాలలో కేవలము రాజకీయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తే అది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మహిళల విషయంలో ఏదో దేవతల యుగము, స్వర్ణయుగము అని అనుకుంటే చాలా పొరపాటు. ఆ రకంగా మాట్లాడుతున్నాం అనేటటువంటిది వాళ్ళు కరెక్ట్ కాదు. ఆ రోజు జరిగినాయి చాలా సంఘటనలు, జరిగినాయి రోజుకొకటి, జరిగినాయి అనేక వికృతమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే, పరామర్శించలేదే, ఆ రోజు హోంమంత్రి పరామర్శించలేదేమి? కాబట్టి ఈ అవన్నీ ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ ఈరోజు రాజకీయం చేయొచ్చు అంటే రాజకీయం చేయడానికి ఆడవాళ్ళ దొరికారా? రాజకీయం చేయడానికి మీకు సవాలక్ష విషయాలు ఉన్నాయి కదా. కనీసం ఒక విషయంలోనైనా కలిసి పనిచేయండి. మహిళలకు సంబంధించినటువంటి అత్యాచారాలు లేకపోతే ఇట్లాంటి వెధవలకు సంబంధించినటువంటిది ఒక ఉమ్మడిగా ఎట్లా రాజకీయ పార్టీలు వ్యవహరించాలనేటటువంటి ఒక బ్రాడ్ మైండెడ్తో ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. కనీసం మహిళల కోసమైనా రండి. ఆలోచన లేదు కదా మీకు? సింగిల్గా నేను ఎందుకు అవుతాను? నేను సింగిల్నేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలకు పరిమితం చేసినటువంటి కోట్లాది మంది ప్రజలు ఏ అభిప్రాయాలతో ఉన్నారో ఇవాళ అభిప్రాయానికి నేను వచ్చాను. కాబట్టి నేను సింగిల్ ఎలా అవుతాను? నా వెనుక అనేక మంది ఉన్నారు, అనేక మంది దీన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఉన్నటువంటి ఉన్నారు, నాతో చేతులు కలిపే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇది నేను ఒంటరి పోరాటం ఎప్పటికీ కాదు, ఖచ్చితంగా ఇది సామూహిక పోరాటమే. మంచిదే, పరామర్శించడం మంచిదే, లేకపోతే దీనికి సంబంధించినటువంటి భరోసా ఇవ్వడం మంచిదే. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు ఈ సున్నితత్వం పనిచేయలేదు ఆ రోజున అనేటటువంటిది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న.